ఇందుగా మా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఇంత పెద్ద సినిమాని ఒక సంవత్సరం పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి అంత మాలుమూర ప్రాంతాల్లో 400 మందికి 500 మందికి ఇళ్ళు కట్టి రూమ్స్ కట్టి అక్కడ పోలవరం అవుట్స్కట్స్ చేసి చాలా చాలా కంఫర్టబుల్గా చేసిన మా ప్రొడ్యూసర్స్ ముగ్గురికి నా స్పెషల్ థ్యాంక్ యూ. ఇక్కడ రత్నవేల్ గారు లేరు, నిజంగా ఒక ఊరు ఎంత అందంగా ఉంటుందో ఆ ఊరిని అంత అందంగా మన తెర మీద ఆయన చూపించారు. ఒక రస్టిక్ రా ఫిల్మ్ అని సుక్కు డిజైన్ చేసిన దాన్ని ఎంతో అందంగా చిత్రీకరించారు. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ రాండి సార్, ఐఎమ్ రియలీ రియలీ మిస్సింగ్ యూ ఇవాళ. అలాగే మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, వాళ్ళతో ఎన్నో సినిమాలు చేశాను, నిజంగా వాళ్ళే ఈ సినిమాకి కరెక్ట్, బికాజ్ వాళ్ళు ఎంతో కాలం ఊళ్ళో ఉండి ఆ ఇమోషన్స్ నిజంగా ఒక ఊళ్ళో 10 మంది కొట్టుకుని ఎలా కొట్టుకుంటారో పడి పడి మీద అలాగే ఉంటాయి ఫైట్స్, అలాగే మాస్ అండ్ హీరోయిజం మిస్ అవ్వకుండా చాలా బాగా న్యాచురల్గా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే మా కోయాక్టర్స్ ఆది, నిజంగా ఒక పెద్ద అన్నయ్యలాగే ఉండేవాడు సెట్లో, రియల్లీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ యూ ఆది. అలాగే బ్రహ్మాజీ గారికి, మిగతా ఆర్టిస్టులకి, స్పెషల్గా సమంత గురించి చెప్పాలి. నాకు సమంత చేసిన ప్రతి హీరో, కళ్యాణ్బాబు అవ్వచ్చు, మిగతా ఆర్టిస్టులు అవ్వచ్చు, మీరు సమంత చేసిన హీరోల్ని మీరు చూస్తే వాళ్ళు సినిమా వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు ఉన్న తీరు కానీ ఆ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూడండి అత్తారింటికి దారిలో ఉంటాడో బాబాయ్ మీకు తెలుసు. నేను సమంతతో అన్నాను, అదే వేరే ఆర్టిస్టులు కూడా, ఆఖరికి నేను కూడా మిగతా ఎన్నో సినిమాలు చేసిన 10 సంవత్సరాల్లో ఈ సినిమా సమంతతో చేసినప్పుడు ఏదో ఒక ఎనర్జీ ఇస్తుంది, ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒక మంచి కోస్టార్ దొరికితే ఏ యాక్టర్ అయినా చాలా బాగా పర్ఫామ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది, చాలా ఈజీ కూడా. సో సమంత ప్రతి సీన్, నీతో చేసిన ప్రతి సీన్ ఎంత అందంగా వచ్చినందుకు నీకు స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఇంకేమైనా మా అక్కకి, శాంతికి, డిజైనర్స్ అనసూయ గారికి, ఈ రోల్ని యాక్సెప్ట్ చేసిన అనసూయ గారికి, ఆఖరికి దేవిశ్రీ ప్రసాద్ ద మ్యాన్ ఆఫ్ దిస్ ఈవినింగ్. ఇది నా 2వ సినిమా, ఇంకా ఎక్కువ సినిమాలు చేసేయాల్సింది, బట్ థ్యాంక్ యూ దేవి, ఇంత అద్భుతమైన పాటలు ఇచ్చి మా ఫ్యాన్స్ అందరికీ, మాకు ప్యూర్ ప్యూర్ ఆల్బమ్ ఇవాళ. ఎంత మంచి మీడియా కూడా ఏ మాట అనకుండా చాలా చాలా ఒకసారి వినగానే ఎంత మంచి ఇచ్చిన దేవి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, స్పెషల్గా నేను ఇవాళ అందరికన్నా ఎక్కువ మా చంద్రబోస్ గారికి చెప్పాలి. ఎస్, అన్ని సాంగ్స్ ఆయనే రాశారు ఇవాళ. మా సుకుమార్, థ్యాంక్ యూ సుకుమార్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఇది సినిమా అన్ను, ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇది ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ కెరియర్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. డాడీ స్వయం కృషి అంటారా, ఆపద్ బంధు అంటారా, ఖైదీ అంటారా, ఇలాగ ఆయన ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో, అంత మంచి ఫీలింగ్ మీకు కూడా ఎలా కలిగిందో చూసినప్పుడు, ఇదంతటికి మూల కారకుడు మా సుకుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా నాకు ఒక కొత్త చరణ్ని నాకే ఆయన పరిచయం చేశారు, ఆ చరణ్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, నా మీద నాకే కొంచెం రెస్పెక్ట్ పెరిగింది ఈయన వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సుకు ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. నిజంగా మా అమ్మ నాన్న గర్వపడే ఒక సినిమా, మా ఫ్యాన్స్ కూడా గర్వపడే ఒక